ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను ఇప్పుడు పాడబోయే పాట చిత్రం బళారే విచిత్రం, చిత్రం దానవీర సూరకర్ణ, రచన సి. నారాయణ రెడ్డి గారు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పి. సుశీల గారు. గుడ్ లక్ నాన్న. చిత్రం ఓయ్ బళారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, ఈ రాజనగరు కురా రాజును రప్పించుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, చిత్రం ఓయ్ బళారే విచిత్రం. రెండు వాయిస్లు మాడ్యులేట్ చేసి పాడాలని ఎవరు చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ సార్, ఇంకా అమ్మ చెప్పింది. ఆ బాడీ లాంగ్వేజ్ అలాగే పాడి ఉంటారు నాన్నగారు కూడా, అట్లా ఎన్టీఆర్ గారు పాడుతున్నట్టుగానే ఉంటుంది. మమ్మీ డాడీ ఎక్కడ కూర్చున్నారు చూపించే ఒకసారి. ఫెంటాస్టిక్గా పాడింది మీ అమ్మాయి, కరెక్టేనా? ఓకే, ఫెంటాస్టిక్. కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, ఓవర్ టు యూ. ఈ అమ్మాయి సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ ముందు అనుకుంటా, ఒక మార్క్ తేడాతో కొంచెం అటు అయితే కనుక ఇంకా అమ్మాయి పోటీ నుంచి తప్పుకొని వెళ్ళిపోయేది. మా చరణ్ బ్రో ఏమన్నారంటే, ఒక మార్కే కదా వచ్చింది, ఖచ్చితంగా ఈ అమ్మాయి బాగా పాడుతోంది, ఈ అమ్మాయిని పోటీలో ఉంచాలని ఒక నిర్ణయం, ఆయన అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకొని ఈ పిల్లని మళ్ళీ పోటీలో పెట్టాము. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత ఎదిగిందంటే, ఈ పాట రాసింది నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు ఒక కవిత చెప్పారు, అవని రూపు పరమాణువునడిగి తెలుసుకో, అవని రూపు పరమాణువునడిగి తెలుసుకో, కడలి లోతు కన్నీరై కరిగి తెలుసుకో అన్నారు. తర్వాత సిరులేవి ఇవ్వని సంతృప్తి ఏమిటో కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో. ఎప్పుడు ఓటమి ఎవరికి చెప్పిరాదులే, విరిగినప్పుడే నిలువెత్తుగా పెరిగి తెలుసుకో అన్నారు. నువ్వు ఈ స్థాయిలో ఆ స్థానంలో ఉండడానికి ఎంత కష్టపడ్డావు, ఎంత కృషి చేసావు, ఎంత ఏకాగ్రతతో, ఎంత అంకిత భావంతో పని చేసావు అన్నది మా అందరికీ తెలుసు. విజయ్ గారు చెప్తున్నారు స్ఫూర్తి 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 అని. ఎక్కడో లేదు, మా మధ్యలోనే ఉన్నావు. స్ఫూర్తి దాతవు, స్ఫూర్తి దేవతవు. మేడం, మీరు ఇంకేమైనా మాట్లాడాల్సింది ఉందా? ఓకే మేడం, థ్యాంక్ యూ. విజయ్ ప్రకాష్ గారు, ఒక వర్డ్ నేను విన్నాను, ఆనంద బాష్పం అని. అది ఏమని ఈరోజు తెలుసుకున్నా. ఇది సింగర్ ఏడవడం ఓకే, కానీ సింగర్తో పాటు ఆడియన్స్ ఇలా ఏడవడం ఉంది కదా, అదే అదే భగవంతుని ఒక సంపూర్ణమైన ఒక ఆశీర్వాదం ఆ పిల్లకుంది. తల్లి ఎక్స్ట్రాడినరీగా పాడావు తల్లి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆ వాయిస్ వేరియేషన్స్ ఏంటి, ప్రధన్య చాలా బాగా పాడావు, అన్ని సంగతులు చాలా బాగా వచ్చింది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దే విల్ నెవర్ ఫర్గెట్ దిస్ మొమెంట్. అలాంటి ఒక మొమెంట్ నువ్వు మనందరికి ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంత కృషి, తన స్వయం కృషి ఇంతవరకు వచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్, గాడ్ బ్లెస్ యూ.